ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున శ్రావణి హాస్పిటల్స్ వారి మై హెల్త్ ఛాలెంజ్ తో అసలైన స్వాతంత్ర్యం పొందండి. ఆగస్ట్ 15 నుండి 25 వరకు ఉచిత ఆరోగ్య శిబిరం. సిబిపి, ఈసిజి, ఆర్బిఎస్ మరియు థైరాయిడ్ ఈ 4 హెల్త్ ఛాలెంజెస్ స్వీకరించండి. ఉచిత కన్సల్టేషన్ తో శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్. క్రియేటింగ్ అ హెల్తీ టుమారో. కాల్ 9133501555. బీఆర్ఎస్ తో సిపిఐ పొత్తుకు బ్రేక్ పడిందా? సిపిఐ సమావేశంలో కూనంనేని వ్యాఖ్యలు అదే చెప్తున్నాయి. పొత్తు ఉన్నా లేకున్నా కొత్తగూడెంలో సిపిఐ పోటీ చేస్తుందని అన్నారు. పొత్తు లేకపోయినా బరిలో దిగుతామని స్పష్టం చేశారు కూనంనేని. పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భూపాల్, స్వాతి, కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పోటీ చేస్తుందని గంటాపదంగా కొద్దిసేపటి క్రితం సిపిఐ పార్టీకి సంబంధించిన అంతర్గత సమావేశంలో అంటే కోనేని సాంబశివరావు స్పష్టం చేశారు. అంటే ఇప్పటివరకు అంటే బీఆర్ఎస్ తో ఒప్పందం ఉంటుందనేది ప్రచారం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ తో ఒప్పందానికి సంబంధించి ఇప్పటివరకు సిపిఐ అంటే వామపక్షాలతో ఎటువంటి చర్చ జరగలేదు. ఈ పరిస్థితుల్లో అంటే ఖమ్మం జిల్లాలో కూడా వామపక్షాలు ఇటు కొత్తగూడెం సిపిఐకి, అదేవిధంగా భద్రాచలం పాలేరు సిపిఎం పార్టీ అడుగుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో మేమే అభ్యర్థులం అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. కొత్తగూడెంలో వనమాయి వెంకటేశ్వరరావు, నాకే సీటు, మళ్ళీ నేనే పోటీ చేస్తాను, నాకే సీటు ఇస్తానని వనమాయి వెంకటేశ్వరరావుకి సీఎం చెప్పినట్లుగా కొత్తగూడెంలో చెప్పుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కార్మిక సమైక్యకు సంబంధించిన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఒప్పందం ఉన్నా లేకపోయినా, బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం ఉన్నా లేకపోయినప్పటికీ సిపిఐ పార్టీ కలిసి పోటీ చేసి తీరుతుంది, మనకే బలం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ లో వర్గాలు ఉన్నాయి, కాంగ్రెస్ కి ఏమాత్రం బలం లేని పరిస్థితుంది, సిపిఐకి మంచి పట్టు ఉంది, కాబట్టి ఇక్కడ మనం పోటీ చేసి తీరుతామని చెప్పారు. ఆ చెప్పిన సందర్భంలో అక్కడ నాయకత్వం అంతా కూడా చప్పట్లతో ఆమోదించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇది ఇంటర్నల్ సమావేశం. ఈ ఇంటర్నల్ సమావేశంలో కూనంనేని సాంబశివరావు ఈ విధంగా చెప్పడం అంటే బీఆర్ఎస్ తో ఒప్పందం ఉంటుందా ఉండదా అనేది మాత్రం అంటే ఒప్పందం విషయాల్లో కొన్ని అనుమానాలు మాత్రం ఆ పార్టీ నాయకత్వానికే ఉంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నాయకత్వం వామపక్షాలతో, ముఖ్యంగా సిపిఐ నాయకత్వంతో కూడా ఈ సీట్ల విషయంలో ఇంతవరకు చర్చించకపోవటం వల్ల సిపిఐ నాయకత్వానికి కూడా ఒప్పందం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా జరుగుతుంది. సిపిఐ మాత్రం కొత్తగూడెంలో పోటీ చేసి తీరుతామని చెప్తున్నారు. అంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు గతంలో కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు, మళ్ళీ గతంలో కూడా పోటీ చేశాడు, ఇప్పుడు కూడా పోటీ చేయడానికి ఆయన సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత చర్చనీయాంశం అవుతుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ తో సిపిఐకి ఒప్పందం ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. స్వాతి, రైట్, భూపాల్, థ్యాంక్ యూ.